ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అవినీతిని ప్రశ్నించినందుకే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే మరియు సంగం డైరీ చైర్మన్ దూలిపాళ్ళ నరేంద్రపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు సమయంలో ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు వందలాది పోలీసులతో అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడప జిల్లా కాజీపేట మండలం దొంపలగట్టులోని ఆయన మీడియాతో మాట్లాడుతూ సంగం డైరీ సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని దూళిపాళ్ళను అవినీతి చేశారంటూ ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ పిరికి పంద చర్యకు ప్రత్యక్ష నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు నరేంద్ర ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా స్థానిక రైతుల భాగస్వామ్యంతో నడిచే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్కు చెందిన అమూల్కి కట్టబెట్టేందుకు దూళిపాళ్ళ నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారందరినీ అరెస్టు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు. తక్షణం దూళిపాళ్ళ నరేంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితి చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. ప్రశ్నించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా పోతే ఒక్కరు కూడా మిగలనున్నటువంటి నగ్న సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మచ్చలేని నాయకుడు దూలిపాల నరేంద్ర ఏనాడు చిన్న మచ్చ లేనటువంటి నాయకుడు. ఎలాంటి అవినీతి మచ్చ అవినీతి మరకలు అంటున్నటువంటి నాయకుడు. సంగం డైరీకి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఆయన్ను ఏ విధంగా అరెస్ట్ చేశారో ఏసీబీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సంగం డైరీ రైతుల భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఆ డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్లో ఉన్నటువంటి అమూల్ డైరీకి సంగం డైరీని విలీనం చేసి ఆ గుజరాత్కు దారదత్తం చేయాలన్నటువంటి దురుద్దేశంతోనే ఈరోజు జగన్ సర్కార్ ఈ విధమైనటువంటి దుష్ట ఆలోచనలు చేస్తుందన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏం తప్పు చేశారని చెప్పి దూలిపాల నరేంద్రను అరెస్ట్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసిన తప్పేందో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేరుగా వచ్చి ఆయన పైన ఉన్నటువంటి కేసులను ఆయన సతీమణికి అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చి బలవంతంగా ప్రజలు అడ్డు వస్తే వాళ్ళను దొబ్బి ప్రజలు అడ్డు వస్తే వాళ్ళను వాళ్ళపైన లాఠీఛార్జ్ చేసి ఈ అక్కడి నుంచి నరేంద్రను తీసుకెళ్ళడం ఇది సరైనటువంటి పద్ధతి కాదన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో వైసీపీ అక్రమాలను అన్యాయాలను ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు.